వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఎంతోమంది హోమ్ టూర్స్ చేసుకున్నాం ఎట్ ది సేమ్ టైం చాలామంది ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో మెయిన్ క్రాఫ్ట్స్ ఒక పద్నాలుగు ఉంటాయి ఆ పద్నాలుగు క్రాఫ్ట్స్ లేకపోతే సినిమా అనేది సినిమా థియేటర్స్లో మనం చూడలేం అనమాట మనకు తెలిసింది హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ విలన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్స్ సింగర్స్ వీళ్ళని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం బట్ సినిమాకి ప్రాణం పోసేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఎడిటర్ మాత్రమే ఒక ఎడిటర్ సినిమాకి ఎంతవరకు ప్లస్ అంటే ఫస్ట్ ఆడియన్ సినిమాను చూసేది ఎడిటర్ మాత్రమే ఒక సినిమాకి ప్రాణం పోయటమే కాదు ఆ సినిమాకి తన పదునైన కత్తితో సాన పెట్టి సినిమా థియేటర్లోకి సినిమా అంతా బాగా రావాలంటే ఎడిటర్ పాత్ర అనేది చాలా అనమాట సో ఎంతమంది ఎడిటర్స్ మనం చూస్తూనే ఉంటాం బట్ కొంతమంది స్టార్ ఎడిటర్స్ మాత్రం మనకు చాలా అరుదుగా కనపడుతుంటారు లైక్ ముందుగా చెప్పుకోవాలనుకుంటే మార్తాంకే వెంకటేష్ గారు మాతాండ్కే వెంకటేష్ గారు కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో అందరికీ తెలుసు వాళ్ళ ఫాదర్ కేఏ గారు అండ్ నైంటీ ఫోర్లో ఆయన కెరీర్ స్టార్ట్ అయింది అండ్ నైంటీ ఫోర్ తర్వాత అప్ టు ఈ రోజు వరకు కూడా ఆయన తీరు చూసుకోలేదు ఒకసారి ప్రజెంట్ ఆయన చేసిన సినిమాలు అట్ ది సేమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ ఆయన చేస్తున్న సినిమాలు ఏంటి అండ్ ఏ సినిమాలకు ఎక్కువ కష్టపడ్డారు అసలు ఎడిటింగ్లో ఎన్ని విభాగాలు ఉంటాయి అసలు ఎడిటింగ్ అనేది ఎలా నేర్చుకున్నారు ఫస్ట్ సినిమా అవకాశం ఎవరిచ్చారు ఒక ఎడిటర్గా ఆయన సినిమాకి ఎంతవరకు ప్లస్ అయ్యారు ఎన్ని సినిమాలకు ప్రాణం పోశారో ఆయన మాటలను తెలుసుకుందాం ఒకసారి లోపలికి వెళ్దాం దిస్ ఈజ్ ఎడిటర్ కే మాతాన్ కే వెంకటేష్ గారి రూము ఇక్కడే చాలా సినిమాలకు ప్రాణం పోస్తారనమాట సో ఎడిటర్ అనే వ్యక్తి లేకపోతే సినిమానే ఉండదనమాట సరైన షార్ట్స్ని సరైన టైంకి కట్ చేసి సినిమాలో లెంతీ లేకుండా ఒక సినిమాని ఎంతో అద్భుతంగా చూపించే ఒకే ఒక్క మనిషి ఎడిటర్ అనమాట సో ఎడిటర్ పాత్ర అనేది చాలా ఉన్నప్పుడు కూడా ఎడిటర్స్కి చాలా వరకు బయట ఈ రోజుల్లో చూసుకుంటే పెద్దగా వాళ్ళకి వాళ్ళ ఎక్కువ పాత్ర మనం చూపించట్లేకపోతున్నాం లైక్ అవార్డ్స్లో కావచ్చు బయట ఫంక్షన్స్లో కావచ్చు ఒక ఎడిటర్ అక్కడ కూర్చుంటే గుర్తుంటారు లేకపోతే గుర్తుండరు అనే స్థాయికి వెళ్ళిపోయాం బట్ ఎడిటర్ చేసే పాత్ర ఏంటో ఒకసారి లోపలికి వచ్చాం వాళ్ళు ఎంత కష్టపడతారో అహర్నిశలు ఇదే రూమ్లో కష్టపడతారు ఆ సినిమా కోసం ఆ సినిమాని అంత హైలైట్గా తీయడానికి వాళ్ళ ఫుల్ మైండ్ అంతా ఇక్కడే పెట్టి పనిచేస్తారు ఫ్యామిలీస్ని సైతం చాలా వరకు టైం కేటాయించకుండా ఎక్కువ సినిమాకి కేటాయించే ఒకే ఒక్క టెక్నీషియన్ ఎడిటర్ అని చెప్పుకోవచ్చు లోపలికి వద్దాం దిస్ ఈజ్ ఎడిటర్ కే మాతానికి వెంకటేష్ గారు ఇక్కడ ఉన్నారనమాట హీఈ్ ద మ్యాన్ రియల్ హీరో బిహైండ్ ద స్క్రీన్ అని చెప్పుకోవచ్చు సో ఎన్ని సినిమాలు చేశారు ఎలాంటి సినిమాలు చేశారు అట్ ది సేమ్ టైమ్ ఆయనకు నచ్చిన సినిమాలు ఏంటి సో ఎడిటర్కే మాత్రానికి వెంకటేష్ గారు ప్రత్యేకతలు ఏంటి అంటే ఒక సినిమా ఎడిటింగ్ వచ్చింది అంటే థియేటర్లోకి వెళ్ళే ముందే చెప్పేస్తారు ఆ సినిమా ఎంతవరకు హిట్ అవుతుంది ఎంతవరకు ఫట్ అవుతుంది అండ్ సినిమా యావరేజ్ ఆడుతుందా ప్లాప్ అవుతుందా ఇలాంటి ఒకే ఒక్క రివ్యూ ఇచ్చే ఎడిటర్ అని చెప్పుకోవచ్చు ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అండ్ మొహమాటం లేకుండా మాట్లాడే వ్యక్తి రీల్స్ నుంచి వేస్తున్నారు ఇప్పుడు చాలా వరకు టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది డిజిటల్లోకి వచ్చేసాం సో ఫస్ట్ ఫస్ట్ మూవీ అలా ఉండేది తర్వాత స్టీమ్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు కొత్తగా యావిడ్ సో ఈ మూడు డిఫరెన్స్ ఏంటి ఈ మూడిట్లలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అప్పుడు ఎంత కష్టపడ్డారు ఇప్పుడు ఎంతవరకు కష్టపడుతున్నారు సినిమా ఎంతవరకు ఈజీగా వర్క్ చేసుకునే విధానం వచ్చింది సో నైంటీ ఫోర్లో స్టార్ట్ చేసుకుంటే ఆయన కెరీర్ అల్లర్ ప్రేమికుడు సో అలాంటి ఒక స్టార్టింగ్ ఇచ్చిన మా గారు ఇంకా వెనుతిరిగి చూసుకోలేదు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా సర్కారి గారు పాట సినిమా వరకు కూడా సినిమా వరకు కూడా ఆయన జర్నీ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది సో ఆయన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఎన్ హిట్ పేజ్ సినిమాస్ ఇచ్చారు అనమాట తాజ్మహల్ కావచ్చు పెళ్లి సందడి కావచ్చు సాహసవీరుడు సాహర్కని కావచ్చు బాంబే ప్రియుడు కావచ్చు రా అండ్ పరదేశి బావగారు బాగున్నారా గణేష్ తమ్ముడు సో రాజా శ్రీను ప్రేయస్ రావే కలిసి ఉన్నాం రా బద్రి నిన్నే ప్రేమిస్తా ఆజాద్ జయ మందిరా చిరు నవ్వుతో అంకుల్ శివన్న డాలర్ డ్రీమ్స్ ప్రేమతో రాజా చిరు చిరుజల్లు వాసు బాబీ ఈశ్వర్ అండ్ రాఘవేంద్ర అండ్ ఎన్ అనగనగా ఒక కుర్రాడు పెళ్ళంతో పని ఏంటి శివమణి వీడే అభిమన్యు ఆర్య ఆర్య టూ వెంకీ నేనున్నాను అండ్ వన్ ఫోర్ త్రీ చెప్పవే చిరుగాలి శంకర్దాదా ఎంబీబీఎస్ ఆనంద ఆనంద్ అండ్ సఖియా మాస్ పెదబాబు ఇలా చెప్పుకుంటూ పోతే సూపర్ కావచ్చు భద్ర కావచ్చు ఆంధ్రుడు కావచ్చు ఎన్నో సినిమాలకు ప్రాణం పోసిన ఎడిటర్ అని చెప్పుకోవచ్చు డాన్ బిల్లా హ్యాపీడేస్ అప్ టు ఈ రోజు టు వర్క్ కూడా పోగిరి కావచ్చు అండ్ ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన హీరో సినిమాలు మనం ఎప్పుడు చూస్తుంటాం అన్నమాట రేపు థియేటర్లో రి రిలీజ్ అవ్వబోతున్న లవ్ స్టోరీ కూడా సారే చేశారు అండ్ సర్కార్ వారి పాట బోలో శంకర అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నారప్ప ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ట్రెండ్ కూడా ఆయనకు తగ్గ స్టైల్లో కత్తెరకు సాన పెట్టి సినిమానికి ప్రాణం పోసే ఒకే ఒక్క ఎడిటర్ అని బల్ల గుద్ది చెప్పొచ్చు సినిమా అనేది ప్రాణం పోసుకోవాలంటే రెండు రెండు షార్ట్లు ఉంటుంది ఒకటి కథ రాసే స్టోరీ రైటర్ దగ్గర రెండు ఇక్కడ ఎడిటింగ్ రూమ్లో ప్రాణం పోసే ఎడిటర్ దగ్గర మాత్రమే ప్రాణం పోసుకొని సినిమా బయటకు వస్తుందని అనేది చాలా మందికి తెలుసు అండ్ అలాంటి ఒక ఎడిటర్ టాప్ మోస్ట్ ఎడిటర్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఈ స్టార్ ఎడిటర్ని అడిగి మరిన్ని మూవీ విశేషాలు మీకోసం నేను తప్పకుండా మంచి మంచి విశేషాలు ఇస్తాను లెస్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ మాట్నాడు